ఈరోజు అయిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ అయితే చాలా బాగుండే, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అయ్యాయి అండ్ ఆల్సో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి అండ్ ఆల్సో రోమన్ రీన్స్ నెక్స్ట్ ఒపెనెంట్ కూడా మనకి రివీల్ అయిపోయారు ఈరోజు అయిన స్మాక్డౌన్లో. సో గైస్ ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ని స్టార్ట్ చేశారు జే ఊసో అండ్ గైస్ జే ఊసో వచ్చేసి మొత్తం సర్వే సిరీస్లో ఏదైతే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ డ్రూ మెక్టర్ అండ్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఉందో, సో ఆ మ్యాచ్లో రోమన్ రీన్స్నే పొగుడుతున్నారు. సో అలానే పొగుడుతూ ఉండిపోయారు. కానీ గైస్ అంతలోనే మళ్ళీ మనకి రోమన్ రెయిన్స్ వచ్చేసారు అండ్ గైస్ రోమన్ రెయిన్స్ కొంచెం ఆపోజిటే మాట్లాడతారు జేవుసోకి. అంటే జేవుసో వచ్చి హెల్ప్ చేశారు రోమన్ రెయిన్స్, కానీ అప్రిషియేట్ చేస్తారని అనుకున్నారు జేవుసో. కానీ గైస్ ఇక్కడ సీన్ అంతా రివర్స్గా అయిపోయింది. సో రోమన్ రెయిన్స్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, అసలు నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేసావు సార్ సిరీస్లో, నేను హెల్ప్ చేయమని అడిగాను అని అన్నారు. సో గైస్ అక్కడ మొత్తం జేవుసో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి, ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు జేవుసో. అండ్ అలానే గైస్ ఇక నువ్వు ఎందుకు ఓడిపోయా టీమ్ స్మాక్డౌన్, మన టీం ఎందుకు ఓడిపోయింది అండ్ అలా ఎందుకు పర్ఫామ్ చేశాను అన్నారు. సో గైస్ అప్పుడు జేవుసో ఏమని చెప్పారంటే, నేను బాగానే ఉన్నా, నేను నా టీంలో బాగానే ఫైట్ చేశాను, కానీ ఇక్కడ టీం వర్క్ లేదు అండ్ టీం నా మాట వినలేదు అని చెప్పారు. అండ్ దెన్ రోమన్ రెయిన్స్ కొంచెం హీట్ అయిపోయారు అండ్ రోమన్ రెయిన్స్ ఏమని అన్నారంటే, నీ టీం నీతో వర్క్ చేస్తలేదంటే నీ టీంకి నువ్వు అంటే భయం లేదు అండ్ నీకు ఎవరు రెస్పెక్ట్ చేస్తలేదు అని అది మీనింగ్. సో నీకెవరు భయపడలేదు, నీకెవరు రెస్పెక్ట్ చేస్తలేరంటే సేమ్ నాకు కూడా ఎవరు భయపడరు, నాకు కూడా రెస్పెక్ట్ చేయరు అని రోమన్ రెయిన్స్ అన్నారు. సో గైస్ అలానే రోమన్ రెయిన్స్ కోపం నుంచి వెళ్ళిపోయారు. సో అక్కడ జేవుసో ఏం చేయలేరు కాబట్టి అతని కోపాన్ని ఓటీస్ పైన కోపాన్ని తీశారు. సో గైస్ నెక్స్ట్ మనకి అసలుకి ఒక మ్యాచ్ జరగాల్సింది కింగ్ కార్బిన్ వర్సెస్ ఓటీస్, కానీ ఇక్కడ మళ్ళీ సడన్గా జేవుసో ఒక స్టీల్ షాట్ తీసుకొని అటాక్ చేశారు ఓటీస్ పైన, దెన్ కొంచెం ఇంజరీ టైప్లాగా అయింది. సో అక్కడ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మనకి ట్యాగ్ టీమ్ డివిజన్ నుంచి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ అదే స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ జిగ్లర్ అండ్ బాబీ రోడ్ ఇన్ ఏ నాన్ టైటిల్ మ్యాచ్. సో గైస్ నేనైతే హోప్ చేస్తున్న ఎప్పుడు స్ట్రీట్ ప్రాఫిట్స్ నుంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ వెళ్తాయని. అండ్ ఇక్కడ కొంచెం డబ్ల్యూడబ్ల్యూ ఇలానే హింట్ చేస్తున్నట్టుంది, ఎందుకంటే మనకి మ్యాచ్లో డాల్ జిగ్లర్ అండ్ బాబీ రూడ్ గెలిచారు. సో గైస్ ఇక్కడ గెలిచారు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్తో అగనిస్ట్ అయితే నెక్స్ట్ వీక్ ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది ఒక ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్కి మ్యాచ్. సో లెట్స్ సీ గైస్ ఇక్కడైతే డాల్ జిగ్లర్ అండ్ బాబీ రూడ్ గెలిచారు అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక మంచి మ్యాచ్ చూడడానికి దొక్కింది, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ శామీ జైన్ వర్సెస్ డానియల్ బ్రైన్ ఇన్ ఏ నాన్ టైటిల్ మ్యాచ్. సో గైస్ నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు మళ్ళీ ఇక్కడ శామీ జైన్ అండ్ డానియల్ బ్రైన్ మధ్యలో ఎందుకు మ్యాచ్ అవుతుందని. సో మీరు కానీ కొంచెం రీక్యాప్ చేసుకుంటే మనకి సర్వర్ సిరీస్ కన్నా ముందు అపోలో క్రూస్ అండ్ శామీ జైన్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ లాగా జరిగింది అండ్ అక్కడ స్క్రూ ఎండింగ్తో శామీ గెలిచారు. కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను శామీ జైన్ అండ్ అపోలో క్రూస్ వల్ల రైవలరీ ఉంటుంది సర్వర్ సిరీస్ తర్వాత అని, కానీ ఇక్కడ సడన్లీ మళ్ళీ మనకి డానియల్ బ్రైన్తో మ్యాచ్ జరిగిందంటే నేను కొంచెం షాక్ అయ్యాను. అండ్ గైస్ దీనికి మనకి ఆన్సర్ కూడా మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో తెలిసింది. సో గైస్ మ్యాచ్ అయితే చాలా బాగానే జరిగింది అండ్ ఎండింగ్ మూమెంట్స్లో మనకి శామీ జైన్ అండ్ డానియల్ బ్రైన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ బ్యాక్ షెల్లోకి వెళ్ళిపోయారు అండ్ దెన్ గైస్ కొంచెం టైం తర్వాత మళ్ళీ శామీ జైన్ ఒక్కరే వచ్చేసారు. దెన్ అక్కడ 10 కౌంట్ చేశారు రెఫరీ అండ్ కౌంటర్ అయిపోయారు డానియల్ బ్రైన్. మ్యాచ్లో అయితే శామీ జైన్ గెలిచారు, కానీ గైస్ మళ్ళీ మనం బ్యాక్ షెల్ వెళ్ళాక చూస్తే అక్కడ డానియల్ బ్రైన్ పడి ఉన్నారు అండ్ కెవిన్ ఓన్స్ వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు, బట్ అక్కడ మళ్ళీ జేవుస్ వచ్చేసి అటాక్ చేసేసారు డానియల్ బ్రైన్ పైన. సో గైస్ ఇక్కడ అసలు మీనింగ్ లేకుండా వచ్చి ఫైట్ చేస్తున్నారు అందరితో ఓటెస్ అండ్ డానియల్ బ్రైన్తో. సో ఇక్కడ మనకి ఒక మంచి మ్యాచ్ అయితే ఫిక్స్ అయింది మెయిన్ ఈవెంట్కి అండ్ అదే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ జే ఊసో. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇదంతా ఎందుకు అవుతుందో. ఇక్కడ గైస్ మనకి నెక్స్ట్ ఛాలెంజర్ కెవిన్ ఓవెన్స్ చేయాలని ఉంది, సో అది మళ్ళీ ముందు మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మంచి 1-on-1 మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ అదే బియాంకా బ్లేయర్ వర్సెస్ నటాలియా. సో మనకి రింగ్ సైడ్లో కామెంట్ ఇవ్వడానికి ఫార్మర్ ఉమెన్స్ ఛాంపియన్ బెయిలీ కూడా ఉండే. సో గైస్ మ్యాచ్ అయితే అలానే యావరేజ్గా జరిగింది అండ్ ఇంకా మనం విన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బియాంకా బ్లేయర్ తన ఫినిషర్తో మ్యాచ్ని ఎండ్ చేసింది అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ మనకి బెయిలీ అటాక్ చేయడానికి ట్రై చేసింది బియాంకా బ్లేయర్ పైన, బట్ అక్కడ గైస్ మనకు ఒక చిన్న హింట్ వచ్చింది స్మాక్డౌన్ ల్యాండ్ అదే మనకి తొందరలోనే బియాంకా బ్లేయర్ ఛాంపియన్షిప్ టైటిల్ పిక్చర్లో అయితే కనిపించబోతుంది. అండ్ గైస్ అలా నేను మీకు ముందు చెప్పాను కదా ఓటీస్ వర్సెస్ కింగ్ కార్బిన్ మ్యాచ్ అయ్యేది ఉండే జేవుస్ వాళ్ళకి ఆగిపోయిందని. సో గైస్ అదే మ్యాచ్ ఇక్కడ కంటిన్యూ అయింది అండ్ ఇక మనకి ఆపోనెంట్లో చేంజ్ చేశారు అండ్ అతనే బడీ మర్ఫీ. సో మొత్తం మిస్టీలో ఫ్యామిలీని వేసుకుని వచ్చేసారు, దెన్ మనకు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది కింగ్ కార్బిన్ వర్సెస్ బడీ మర్ఫీ. అండ్ గైస్ ఈ మ్యాచ్ కూడా అలానే బాగానే జరిగింది యావరేజ్గా, కానీ ఎండింగ్లో మాత్రం కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ చూడడానికి దొరికింది. సో గైస్ మ్యాచ్లో ఏమైందంటే బడీ మర్ఫీ పిన్ చేశారు బ్యారన్ కార్బిన్ని అండ్ అక్కడ బ్యారన్ కార్బిన్ రూప్ బ్రేక్ చేయడానికి తన లెగ్ని రూప్ దగ్గర కనెక్ట్ చేశారు, కానీ అక్కడ
మనకి డామినిక్ మిస్టర్ వచ్చి ఆ లెగ్ని ఇంకా రోప్ మీ నుంచి తీసేశారు. సో ఇక్కడ మనకి టీములందుకు అడ్వాంటేజ్ అయిపోయింది బడీ మర్ఫీకి. అండ్ గైస్ ఈ మ్యాచ్లో అయితే బడీ మర్ఫీ గెలిచారు. సో నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు గైస్ ఇప్పుడు స్టోరీ లైన్లో, ఎందుకంటే మన అస్సలు మసాయా లేదనుకుని స్టోరీ లైన్లో నాకు అసలు బోరింగ్ అనిపిస్తుంది మనకు ఒక. అండ్ ఫైనలీ మనకి నెక్స్ట్ బాస్ అటాక్ చేసింది ద అన్టచబుల్ కార్మెలా పైన. సో గైస్ మీరు చూస్తున్నారు ఇప్పటి నుంచి బ్యాక్ అంటే వెనకాల నుంచి వచ్చి అటాక్ చేస్తుంది కార్మెల్లా. సో అక్కడ రివెంజ్ తీసుకోవడానికి మనకి ఈరోజు జరిగిన షోలో అయితే బ్యాక్ షేడ్లో ఒక మంచి బ్రాల్ జరిగింది. అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్కి అయితే సాషా బ్యాంక్స్కి దొరికింది. సో ఇక్కడనైతే ఇక కన్ఫర్మ్ అయిపోయింది మనకి ఇంకా ఫ్యూచర్లో అనేది ఏంది ఇంకా నెక్స్ట్ వీక్ అనుకోండి మనకి సాషా బ్యాంక్స్ అండ్ కార్మెల్లా మధ్యలో ఒక మంచి రైవల్రీ చూడడానికి దొరికే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గైస్ నెక్స్ట్ మన స్మాక్డౌన్ మెయిన్ ఈవెంట్ అండ్ అదే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ జియోస్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. సో మనకి బ్యాక్ షేడ్లో ట్రైబల్ చీఫ్ కూడా చూస్తున్నారు. దెన్ నేనైతే అనుకున్నా ఎక్కడన్నా ఒక మూమెంట్ దగ్గర మళ్ళీ రూమోనిన్స్ కనిపిస్తారని, దెన్ అదైతే జరగలేదు. బట్ గైస్ ఇంకా ఎక్కువనే అయింది. సో గైస్ మ్యాచ్ అయితే బాగానే ఉండే మెయిన్ ఈవెంట్లో. అండ్ మనకి ఎండింగ్లో చూడడానికి దొరుకుతుంది ఇక్కడ జియోస్ మళ్ళీ స్టీల్ చే తీసుకొని అటాక్ చేసేస్తారు కెవిన్ ఓవెన్స్ పైన. సో ఇది ఒక నార్మల్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ వల్ల కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో గెలిచారు. అండ్ దెన్ గైస్ అసలు సీన్ స్టార్ట్ అవుతుంది. కెవిన్ ఓవెన్స్ తీసుకున్నారు స్టీల్ చేయ అండ్ దెన్ ర్యాపిడ్లీ అటాక్ చేశారు జే ఉసో పైన. అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ అయితే కెవిన్ ఓవెన్స్కి దొరికింది. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ రోమన్ రెయిన్స్ పైన కూడా షార్ట్ తీసుకున్నారు. సో రోమన్ రెయిన్స్కి ఏమని చెప్తున్నా అంటే ఎక్కడ ఉన్నాను ట్రైబల్ చీఫ్, ఎక్కడో హెడ్ ఆఫ్ ద టేబుల్ అని పిలుచుకుంటావు నీకు నువ్వు, సో రా ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని చెప్పి అలానే ట్రైబల్ చీఫ్ ఎలా అయితే కూర్చుంటారో సేమ్ అలాంటి సీన్ అయింది. అండ్ దెన్ ఇలానే మన ఈరోజు జరిగిన స్మాక్డౌన్ ఆఫర్కి వెళ్ళింది. సో గైస్ ఒక్కటైతే మనకి ఈరోజు స్మాక్డౌన్లో క్లియర్లీ చెప్పేసింది అండ్ అదే మనకి డానియల్ బ్రయన్ వర్సెస్ రోమన్ రెయిన్స్ కొంచెం అయితే పోస్ట్పోన్ జరిగింది. అంటే మనకి టీఎల్సీలో కెవిన్ ఓవెన్స్ అండ్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ ఫ్యూచర్లో అయితే డానియల్ బ్రయన్ అండ్ రోమన్ రెయిన్స్ మధ్యలో మ్యాచ్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ పోస్ట్పోన్ చేయడానికి ఇలా సామీ జైన్తోనే ఆ మ్యాచ్ని పెట్టేశారు. సో ఇది వాళ్ళ స్మాక్డౌన్ హైలైట్స్ వీడియో అండ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దెన్ వీడియో మీకు నచ్చితే పక్కగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.